ఇక హైదరాబాద్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 300 కోట్ల నిధుల గోల్మాల్పై ఈడీ కేసు నమోదు చేసింది. అనర్హులకు రుణాలు ఇచ్చారనే ఆరోపణలపై తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో 6 ప్రాంతాల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ దాస్ తో పాటు సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్టుగా గుర్తించారు అధికారులు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, గతంలో కూడా మహేష్ బ్యాంక్ సంబంధించి ఒక వార్తల్లో నిలిచింది, ఇప్పుడు మరొకసారి ఈ హవాలా ద్వారా డబ్బులు మళ్లించడంగా గుర్తించామంటూ ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది ఎంక్వైరీ? హైదరాబాద్ లో 6 చోట్ల ఈడీ తనిఖీలు చేస్తుంది. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి డైరెక్టర్లతో పాటు కోర్ డైరెక్టర్స్ గా ఉన్నటువంటి వారి నివాసాల పైన ఈడీ రైడ్ చేస్తుంది. గతంలో 300 కోట్ల రూపాయల ఫ్రాడ్ కి సంబంధించి మొత్తం ఆ బ్యాంక్ లో డిపాజిటర్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక వెల్ఫేర్ అసోసియేషన్ గా ఫామ్ అయ్యి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు సైతం వెళ్ళినటువంటి పరిస్థితి చూసాము. ఆ తర్వాత బంజారా హిల్స్ పోలీసులు ఈ మొత్తం మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్స్ మీద కేసు నమోదు చేశారు. బంజారా హిల్స్ నుండి సీసీఎస్ కి కేసు వెళ్ళింది. సీసీఎస్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఇప్పుడు ఎంటర్ అయింది. మొత్తం 6 గురు పైన కూడా ఈడీ కేసు నమోదు చేసింది. ప్రజెంట్ ఉన్నటువంటి డైరెక్టర్లు రమేష్ కుమార్ తో పాటు పురుషోత్తమ్ దాస్, అట్లాగే మిగిలినటువంటి సిఇఓ డైరెక్టర్ల పైన కూడా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఆ ఈసీఐఆర్ ఆధారంగానే రైట్స్ కొనసాగిస్తుంది. మొత్తం 2021 నుండి అప్పటి డైరెక్టర్స్ గా ఉన్నటువంటి వీళ్ళు తప్పుడు పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా లోన్స్ ని అనర్హులకి ఇచ్చారు అనేటువంటిది ప్రధాన అలిగేషన్. దీన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 4 ఇయర్స్ నుండి కూడా వెల్ఫేర్ అసోసియేషన్ అంటే డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్టులో ఫైట్ చేస్తూనే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తుంది. మొత్తం ఇందులో వచ్చేటువంటి ప్రాఫిట్స్ అంతా కూడా హవాలా రూపంలో వీళ్ళు విదేశాలకు తరలించారనేటువంటి నేపథ్యంతో ఈడీ ఈ రైట్స్ ని కొనసాగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత డీటెయిల్స్ అందించినందుకు. ప్రస్తుతం ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మహేష్ బ్యాంక్ సంబంధించిన అప్డేట్ ఇది. సీఈఓ డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.